బస్సులో మహిళపై దాడి ఆరోపణలతో జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ సస్పెండ్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎస్ఐ అనిల్ ను బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 10న కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ఎస్ఐ అనిల్ భార్య ఓ మహిళ మధ్య వాగ్వాదం జరిగింది. ఘటన గురించి ఎస్ఐ అనిల్ కు ఆయన భార్య ఫోన్లో సమాచారం ఇచ్చింది. బస్సు జగిత్యాల చేరుకోగానే ఎస్ఐ అనిల్ తనపై ప్రశ్నిస్తూ దాడి చేసినట్లు మహిళ ఆరోపించింది. తల్లితో పాటు తనపై ఎస్ఐ దాడి చేసినట్లు మహిళ జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఎంఐఎం నేతలు జగిత్యాలలో భారీ నిరసన చేపట్టారు. మహిళతో కలిసి ఎస్పీని కలిసిన ఎంఐఎం నేతలు ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ తర్వాత సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు ఉన్నతాధికారులు. బస్సు సంఘటనలో మహిళ చేసిన ఆరోపణలని ఎస్ఐ అనిల్ భార్య ఖండించారు. మహిళ పక్కన కూర్చున్నందుకే అకారణంగా బూతులు తిట్టినట్టు ఎస్ఐ భార్య తెలిపారు. బస్సు దిగగానే అంతు చూస్తామని మహిళతో పాటు ఆమె తల్లి బెదిరించారని, అందుకే తన భర్తకు ఫోన్ చేసినట్లు ఎస్ఐ భార్య చెప్పారు. తన భర్త ఎస్ఐ అనిల్పై కక్షతోనే ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ కండక్టర్ ప్రయాణికులను విచారించకుండా ఓ వర్గం మెప్పు కోసమే ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకున్నారని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐ అనిల్ సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ రేపు జగిత్యాల పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. బస్సు ఎక్కాను, జగిత్యాల బస్సు, అందులో సీట్లు ఖాళీ లేవని దిగి కండక్టర్ని ఒకసారి అడిగాను బస్సులు ఏమైనా వస్తాయా అని. ఆయన ఇప్పుడైతే ఏం కాదు అనేసరికి ఇందులోనే అడ్జస్ట్ అయ్యామని మళ్ళీ ఎక్కి ఆమెను సీట్ అడిగాను. సీట్ అడిగితే ఆమె జరగకపోగా నన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఎందుకంటే వెళ్ళి ఒక సీట్ అడిగితే తను లేచి సీట్ ఇచ్చాడు. సీట్ ఇస్తే పెద్దబాబులు పక్కకుండా అటు పక్క కూర్చుంది కాబట్టి నేను అక్కడ కూర్చుని బాబుకు పాలిస్తున్నాను. పాలిస్తే మళ్ళీ ఎంత తిరిగి నేను ఓసి కారం పెడితేనే నా జైతాలలో కదా నేను దిగేది, బస్ స్టాండ్ దిగినాక కావాలని పిలిచి నేను చంపేస్తామని బెదిరించడంతో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడండి బూతులు అట్లా బెదిరించడంతో మా ఆయనకు ఫోన్ చేసి నేను ఇది ఇట్లా మాట్లాడుతున్నాను నాకు భయం అవుతుందని ఫోన్ చేసి మా ఆయన కనుగొన్నాను. తను నేను కారు పంపిస్తా నువ్వు అని అంటే సరేలే అని అప్పటికే ఆయన మళ్ళీ తను ఊపుకోకపోగా ఇంకొకరితోటో ఫోన్ మాట్లాడి ఇంకా మళ్ళీ తెచ్చిపోయి మాట్లాడింది. ఇట్లాంటి క్రమంలో నేను ఆమె వీడియో తీస్తుందని నేను ఫోన్ గుంజుకోపోయినా, గుంజుకోపోతే నా చెవి మొత్తం ఇచ్చేసింది సార్. ఇది చూడండి, ఈ గాలు ఇవన్నీ వలిగినాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. నా జుట్టు కూడా విరిగింది. ఈ జుట్టు పట్టి ఇటు ఒక ఆమె జుట్టు పట్టుకుంది, ఒక ఆమె చేతి పట్టి ఇట్లా లాగింది.